பிரதிபலம். హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది, ఒక ఫ్లాట్ పాజిటివ్ ట్రెండ్ ఇవాళ మనం చూస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ఒక మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్స్లో కూడా ఇవాళ ఒక మిక్స్డ్ ట్రెండ్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ 10,935-940 లెవెల్స్ దగ్గర నిఫ్టీ కోట్ అవుతుంది. 940 లెవెల్స్ దగ్గర 28 పాయింట్స్ ప్లస్లో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. అటు సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 74 పాయింట్స్ ప్లస్లో 36,656 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ 112 పాయింట్ల లాభంతో 27,298 పాయింట్ల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా వీక్నెస్ ఉంది. ఇండెక్స్లో కొద్దిగా ఒక 30-40 పాయింట్స్ ప్లస్ ఉన్నప్పటికీ అటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం పెద్ద యాక్టివిటీ మనకు లేదు. పాజిటివ్గా మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% మేర నష్టాల్లో ఉంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ కూడా 1% మేర నష్టపోవడం మనం చూస్తున్నాము. ఐటీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, రియాలిటీ రంగ కౌంటర్స్లో అమ్మకాలు ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటే మీడియా, ఆటో, బ్యాంకింగ్లో మాత్రం కొద్ది గొప్ప గెయిన్స్ ఇవాళ ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఇవాళ ఎక్కువగా ఉన్నాయి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 5% గెయిన్, ఎల్ఎన్టీ, ఇన్ఫోటెక్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, రిలయన్స్, నిప్పాన్, గ్రూప్ ఫైనాన్స్, ప్రజ్ ఇండస్ట్రీస్, డిహెచ్ఎఫ్ఎల్ లాంటి స్టాక్స్లో 5-8% దాకా ఇవాళ పాజిటివ్ యాక్టివిటీ కొనసాగుతుంది. ఇక వీక్ అవుతున్న కౌంటర్స్లో ఐడిబిఐ బ్యాంక్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బీహెచ్ఈఎల్ రిజల్ట్ వీక్గా వచ్చింది. కొద్దిసేపటి క్రితమే రిజల్ట్ అనౌన్స్ చేయడం చూస్తున్నాము. అదాని పవర్, ఫినిక్స్, జూబిలెంట్ అగ్రోవెట్ లాంటి స్టాక్స్ అన్ని కూడా 4-5% దాకా వీక్నెస్ ఉంటే, ఇక అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ స్టాక్స్లో ఈ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతూనే ఉంది. రిలయన్స్ పవర్ 24% మేర నష్టాల్లో ఉంది. రిలయన్స్ కమ్యూనికేషన్ 22% మేర నష్టాల్లో, సుజలాన్ 12%, అలాగే సీజీ పవర్ కూడా 12% మేర నష్టపోయింది. ఇవి కాకుండా ఒకసారి మనం బాగా డిస్కస్ చేసుకున్న ఒకప్పుడు బాగా లైమ్ లైట్లో ఉన్న స్టాక్స్ లైక్ బైక్ హాస్పిటాలిటీ ఒకటి, లాయిడ్ ఎలక్ట్రికల్స్ ఒకటి, మంధానా వెంచర్స్, రిటైల్ వెంచర్స్, సింటెక్స్ ఇండస్ట్రీస్, జీవీ కెపిల్ లాంటి స్టాక్స్ అని మెల్లగా జంక్ కేటగిరీలోకి వెళ్ళిపోతున్నట్టే కనిపిస్తుంది. సో చాలా కాషియస్గా ఉండాలి. ఇవి కాకుండా 52 వీక్ లో టచ్ అయిన స్టాక్స్ ఇవాళ 250 దాకా ఉన్నాయి. వాటిల్లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒకటి, ఢిల్లీ బిల్డ్ కాను, ఫైఎం ఇండస్ట్రీస్, ఫిన్లెక్స్ కేబుల్స్, గోద్రేజ్ అగ్రోవెట్ ఫర్ ది మ్యాటర్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, నోసిల్, రెయిన్ లాంటి చాలా పాపులర్ నేమ్స్ కనిపిస్తున్నాయి. సో వాల్యూ బయింగ్కి పాయింట్ ఆఫ్ టైంలో మంచి ఆపర్చునిటీ ఉందా, ఆర్ఎల్సి ఇంకా వెయిట్ చేయాలంటే ఇలాంటి ఇంకా చాలా మంచి స్టాక్స్ మనకి ఇంకా తక్కువ వాల్యుయేషన్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టిల్ ఇంకా మనకి ఎలక్షన్ల వరకు వెయిట్ చేయడమే మంచిది అని చెప్పి అనలిస్ట్ పదే పదే సలహా ఇస్తున్నారు. సో రెగ్యులర్గా షోస్ వాచ్ చేస్తూ ఉంటే మంచి స్టాక్స్ని వాల్యూ పికింగ్లో మీరు ఎంచుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్, హలో వ్యూజర్. సో చాలా అట్రాక్టివ్ స్టాక్స్, చాలా చీప్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి. లైక్ ఇంతకుముందు నేను చెప్పిన 52 వీక్లో 250 స్టాక్స్ దాకా ఉన్నాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒకటి మంచి పేరున్నది. ఆటో యాన్సిలరీ ప్యాక్ ఎస్పెషల్లీ మంచి వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి. ఫిఎం ఇండస్ట్రీస్ ఫర్ ది మ్యాటర్ ఒకటి, అటువైపు కేబుల్ స్పేస్లో ఫిన్లెక్స్ కేబుల్స్ ఒకటి, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ అని కూడా. సో ఎలక్షన్ల వరకు వెయిట్ చేయడమే మంచిది అంటారు. ఆర్ఎల్స్ కొద్ది గొప్ప ఒక 100 స్టాక్స్ కొనాలనుకున్నోళ్ళు అట్లీస్ట్ ఒక 5-10 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టచ్చా? యా డెఫినెట్లీ. సి మనం 3-4 ఇన్స్టాల్మెంట్స్లో కొనదలుచుకుంటే మాత్రం డెఫినెట్లీ కొనాలండి. షార్ప్గా ఎక్కడన్నా ఒకవేళ పర్టికులర్ స్టాక్ పడ్డదంటే అక్కడ కొద్దిగా అడిషనల్గా కొంటూ వెళ్ళాలి. సో వన్ టైం మనం ఎప్పుడు వీ కెన్ నెవర్ క్యాచ్ ద లోస్ అండ్ వీ కెన్ నెవర్ సెల్ ఎట్ ద హైస్ ఇన్ ద మార్కెట్, అది జనరలీ అందరికీ తెలిసే, ఇట్స్ యూనివర్సలీ యూనో అప్లికబుల్ అండి. సో ఆ కారణం వలన ఇజ్ ఇట్ ద టైమ్ టు బై? ఒకవేళ మేజర్ మనీ కమిట్ చేయాలి, బల్క్ మనీతో ఒకసారి కొనాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ నాట్ ద టైమ్. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా ఇంకేమైనా డ్యామేజ్ ఉంటుందా? డెఫినెట్లీ దేర్ క్యాన్ బి సమ్ మోర్ డ్యామేజ్. లేదా ఇక్కడ నుంచి ఇంకా వర్స్ట్ అయిపోయింది ఓవరాల్ మార్కెట్ గురించి చెప్తున్నాను, విల్ ఇట్ గో అప్? ఐ డోంట్ థింక్ సో. సో ఈ కారణం మూలాన ఆల్వేస్ స్టాగర్డ్ బయింగ్ చేయడం అనేది మంచిదే. 3-4 ఇన్స్టాల్మెంట్స్లో కొనేది చాలా ఉత్తమమైనది. బట్ ఏ స్టాక్ కొనాలి, ఏ సెక్టర్లో కొనాలి అనేది దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనకి రాబోయేది ఎలక్షన్స్ కాబట్టి పొలిటికలీ సెన్సిటివ్ స్టాక్స్ ఒకటి, ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ ఒకటి, వీటికి కొంచెం దూరంగా ఉంటే మేలండి. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారో తెలియదు మనకి. ఫిస్కల్ డెఫిసిట్ ఆల్రెడీ బాగా దాటిపోయింది మనకి, ఇంకా వీ హ్యావ్ 2 మోర్ మంత్స్ టు గో. బట్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇంబ్యాలెన్సెస్ కలిగిస్తే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొద్దిగా ఇంట్రెస్ట్ సెన్సిటివ్ స్టాక్స్ కానివ్వండి, పొలిటికలీ సెన్సిటివ్ స్టాక్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలో మాత్రం కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బల్క్ మనీ కమిట్ చేయాలనుకుంటే వన్ టైం మేజర్ మనీ ప్లీజ్ వెయిట్. లేదా ఎస్ఐపి ద్వారా కొనాలనుకుంటే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు దే షుడ్ నెవర్ బ్రేక్ ఇట్ అండి. ఆర్ 2-3 ఇన్స్టాల్మెంట్స్లో ఏదైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మంచి కంపెనీస్ విత్ లెసర్ డెట్ ఆర్ ప్లెడ్జ్ లేనివి, గవర్నెన్స్ ఇష్యూస్ లేనివి, ఇటువంటి కంపెనీస్ ఏమైనా ఉంటే దే క్యాన్ స్టార్ట్ బయింగ్. మనం ఇది లో అని చెప్పడం కష్టం కాబట్టి
1 or 2, 3 ఇన్స్టాల్మెంట్స్లో ఈవెన్ ప్రీ ఎలక్షన్ ఒక 2 పార్సెల్స్లో కొనుక్కుంటే పోస్ట్ ఎలక్షన్ కూడా 1 or 2 ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కోవచ్చు. సో మీరు ఎలాంటి వ్యూతో ఉన్నారు? లైక్ ఇంతకుముందు అన్నట్టు బాలగారితో పాటు ఐఎఫ్బి ఇండస్ట్రీస్, నోసిల్ గతంలో మనం అనుకున్న స్టాక్స్, మీరు రికమెండ్ చేసిన స్టాక్స్ బాగా ఇప్పుడు 50 వీక్ లో దగ్గర దొరుకుతున్నాయి. సో మీరు ఎన్ని స్పెసిఫిక్ స్టాక్స్ ఈ టైంలో రాడర్లో ఉంచుకున్నారా? అంటే స్పెసిఫిక్ స్టాక్ అనేది ఇప్పుడు మనకి ఈ టైంకి కొనాల్సిన అవసరం అయితే ఈ క్షణానికి కూడా లేదనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఒకటి గమనించాలి, ట్రెండ్ నిఫ్టీ పరంగా ఈరోజు చూసుకుంటే ఈ మధ్యకాలపు హైలో మనం ప్రస్తుతానికి దాదాపు ట్రేడ్ అవుతున్నాం. అయితే అట్ ద సేమ్ టైం స్టాక్స్ కానీ చూసుకుంటే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టుగా 200+ స్టాక్స్ 52 వీక్ లోకి టచ్ అవుతున్నాయి. అందులో కొన్ని వందల స్టాక్స్ లైఫ్ టైం లోస్లో ఉన్నాయి, ఈవెన్ మల్టీ ఇయర్ లోస్లో మనకి ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ మిడ్ క్యాప్లో మనకి ఏమాత్రం కూడా బయింగ్ అనేది కనపడలేదు. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మనకి బయింగ్ ఉండి ర్యాలీ సస్టైన్ ర్యాలీ కావాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక నేను కూడా ఒక 2 to 3 months ఈ మనకి ఈ ఎలక్షన్ ఫియర్ ఎలక్షన్స్ అంతా అయిపోయి మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి అప్పుడు మాత్రమే మనకి సస్టైన్ ర్యాలీస్ ఉంటాయి. సో అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్తానండి. అప్పటి వరకు కూడా నేను అనుకోవడం ట్రేడింగ్ రేంజ్లోనే మార్కెట్స్ ఉండొచ్చు. అయితే బ్రేక్డౌన్స్ అనేది లాస్ట్ 3 నెలలుగా మనం చూస్తున్నాము. నిఫ్టీకి 10,960-970 దగ్గరికి రావడం, మళ్ళీ రివర్స్ కావడము, మళ్ళీ 10,600 ఆ లెవెల్కి రావడము, మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాం. లాస్ట్ 3 నెలలుగా ఇదే విధమైన ట్రెండ్ ఉంది. ఇండెక్స్ అనేది మేనేజ్ చేస్తున్నారు తప్ప స్టాక్స్లో ఎటువంటి ఫాలో అప్ బయింగ్ అనేది కనపడలేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడే బై చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్ని కొంచెం వెయిట్ చేసి ఇంకా మరింత స్టాక్స్లో కరెక్షన్ వచ్చినప్పుడు అది కూడా క్వాలిటీ స్టాక్స్నే కొనుక్కోమని చెప్తానండి. ఇప్పుడు బాగా పడ్డాయి కదా. ఇప్పుడు మనం ADSG ప్యాకే ఉంది, వీటిలో చూసుకుంటే రిలయన్స్ క్యాపిటల్ కానీ రిలయన్స్ ఇన్ఫ్రా కానీ కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ లెవెల్స్లో కూడా ఆడలేదు. సో ఇటువంటి స్టాక్స్కి దూరంగా ఉండండి. ఇదివే కాదు, చాలా మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా ఫండమెంటల్గా వీక్ స్టాక్స్కి దూరంగా ఉండండి. మంచి స్టాక్స్ ఫండమెంటల్గా బాగున్న దాన్ని కొనుక్కోమని చెప్తాను. ప్రస్తుతానికైతే రాడర్లో ఉంచుకోవాల్సిన స్టాక్స్ అంటే కొంచెం బ్యాంకింగ్ స్టాక్స్లో RBL బ్యాంక్ లాంటి దాన్ని ఎవరి డిప్లో కూడా మనం కొనుక్కోవచ్చు. తర్వాత L&T ఫైనాన్స్ ఒకటి, దాన్ని కూడా ఎవరి డిప్లో కూడా కొనుక్కోవచ్చు. తర్వాత ఈవెన్ L&Tని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఫార్మాలో మనకి రెడ్డి ల్యాబ్స్ చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళు, 52 వీక్ హైకి రోజు టచ్ అవుతుంది. ఈరోజు కూడా 52 వీక్ హైకి టచ్ అయింది, దాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఈవెన్ గ్లెన్మార్క్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఈరోజు వరకు వస్తే ఈరోజు మార్కెట్ చాలా వరకు కన్సాలేషన్లో ఉంది, చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. క్లోజింగ్కి మళ్ళీ కొంచెం ఫ్లాట్గా కావడానికి అవకాశం ఉందండి. సో ఇప్పుడే జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ ఒక స్టోరీ చూస్తున్నాము వాళ్ళ ప్రమోటర్లకి. ఎందుకంటే జూబిలెంట్ అన్న పేరు వాడుకున్నందుకు ప్రమోటర్ కంపెనీకి రాయల్టీ చెల్లించాలని చెప్పి కంపెనీ అనుకుంటుంది. సో దట్ టు ఇట్స్ వర్క్ అవుట్ 15 crore, బట్ మార్కెట్ క్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 crore ఇప్పటికి ఆవిర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడిప్పుడే మొన్నే రిజల్ట్ డీసెంట్గా పోస్ట్ చేసింది అనుకున్న లోపే మరొకసారి కకృతి చర్య లాంటి దానిలోనే ఉంది. ఇదే మనకి కార్పొరేట్ గవర్నెన్స్ ఎప్పుడు ఏది బయటకు వస్తుందో తెలియదని మనం గతంలో అట్లీస్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా కానివ్వండి, లాస్ట్ 1-1.5 years కూడా మనం ఇటువంటి ఎన్నో కేసెస్ చూసాం. సో పెన్నీ వైజ్ పౌండ్ ఫులిష్ అని ఒక సామెత ఉంది కదా ఇంగ్లీష్లో, అలాగే సో 15 crore ఈజ్ ద నెట్ అమౌంట్. ఓకే, 0.5% సార్. బట్ ఒకటి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జూబిలియంట్ అనే నేమ్కి దే సెల్ పిజ్జాస్ ఇన్ ద నేమ్ ఆఫ్ డామినోస్ అండ్ దే హ్యావ్ 1 more ఫ్రాంచైజీ ఇన్ ద నేమ్ ఆఫ్ డంకిన్ డోనట్స్. సో జూబిలియంట్ పిజ్జా అని పేరు పెడితే రేపు పొద్దున ఎవరైనా పిజ్జా కొంటారా లేదా నాకైతే తెలియదు కానీ. సో ఐ థింక్ ఇవన్నీ కూడా ప్రమోటర్స్ హ్యావ్ టు రియల్లీ రీథింక్ అండి. సో ఇటువంటి వాటిల్లో మైనారిటీ షేర్ హోల్డర్ అనే వాళ్ళు డెఫినెట్లీ యునో ఓవర్ నైట్ కాదు, విదిన్ ఫ్యూ మినిట్స్ నష్టపోతున్నారు. సో ఇట్స్ లైక్ ఏ యూనో ఎలివేటర్ కమింగ్ డౌన్ అండ్ క్రాష్ ల్యాండింగ్ యూనో ఫ్రమ్ ద 100th floor. ఎప్పుడైనా కానీ మనం వీ గో అప్ బై స్టెప్స్ అండ్ వీ కమ్ డౌన్ బై ఎలివేటర్ అని అంటుంటాం, బట్ దిస్ ఇస్ అ క్రాష్ ల్యాండ్ ఆఫ్ అన్ ఎలివేటర్. సో ఇటువంటివి ఐ డోంట్ థింక్ ఎవ్వరు కూడా చెప్పలేరండి. ఏ రీసెర్చ్ అనలిస్ట్ కానీ ఎంతైనా చేయండి, ఇన్స్టిట్యూషన్ రీసెర్చ్ అయినా ఇండివిజువల్ రీసెర్చ్ అయినా ఏదైనా కానీ మనం ఇటువంటి ఊహించలేము. సో బీ కేర్ఫుల్ అండి, డైవర్సిఫై యువర్ రిస్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, ప్రమోటర్స్ వాళ్ళ యూనో ఎథిక్స్ కానివ్వండి, వాళ్ళ గవర్నెన్స్ ఇష్యూస్ కానీ, ట్రస్ట్, ఫెయిత్, లాయల్టీ టు ద కంపెనీ, టు ద షేర్ హోల్డర్స్, మైనారిటీ షేర్ హోల్డర్స్, దీస్ ఆర్ ఇంటాంజిబుల్ థింగ్స్ విచ్ వీ కెనాట్ రీడ్ ఇన్ ఎ బ్యాలెన్స్ షీట్. ఇంతకాలం లేదు ఉన్నట్టుండి ఇప్పుడు సడన్గా ప్రమోటర్స్కి రాయల్టీ చెల్లించాలని బుద్ధి పుట్టింది, దట్టు 15 crore రూపాయల మేర.
అంటే స్టాక్ లో 10% 12% దాకా వీక్నెస్ ఆబ్వియస్లీ గతంలో మనం చూసాం తల్వాల్కర్స్ ఓకే. సో రకరకాల బ్రాండ్ నేమ్స్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీ కానీ, ఇది క్యూఎస్ఆర్ అనుకోండి, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, అది యూనో వర్కౌట్స్ ఇన్ జిమ్నాజియమ్స్లో, దే ఆల్సో డిస్ట్రాయిడ్ వెల్త్, యూనో స్పెషాలిటీ రెస్టారెంట్స్ ఓకే. సో ఇటువంటివి ఎన్నో రకాలు ఉన్నాయండి. సో బీ కేర్ఫుల్, ఓన్లీ బ్రాండ్ నేమ్స్ ఉంటే సరిపోదు. ప్రాఫిటబిలిటీ అండ్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్ కానీ, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, కన్జంప్షన్ లెడ్ థీమ్ అనగానే మనం యూనో డెఫినెట్లీ చేజ్ చేసి వాటిని మాత్రం ఏ వాల్యుయేషన్స్లో కూడా కొనకూడదు. అండ్ ఇటువంటిది ఏదైనా వచ్చినప్పుడు ఐ డెఫినెట్లీ థింక్ వన్ షుడ్ కమ్ అవుట్ అండి, బికాజ్ ఈ రోజులో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఎవరు కూడా నో బడీ ఈ స్పేరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, ఎవరైనా కానీ ఇండివిజువల్స్. సో ఇండివిజువల్స్ ఎప్పుడు చూస్తూ ఉండిపోతారు, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రూత్లెస్, వాళ్ళు ఏ ప్రైస్ కన్నా అమ్మేసి వెళ్ళిపోతారు. సో బీ ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అండ్ కేర్ఫుల్. సో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ స్టోరీ అది. సో సూర్య గారు, మీరు అలాంటి వ్యూతో ఉన్నారు ఈ పాయింట్లో, ఎనీ స్పెసిఫిక్ స్టాక్స్ పొజిషన్ కోసం రికమెండ్ చేస్తున్నారు? సో లాస్ట్ నవంబర్లో బిగిన్ అయిన ఈ కౌంటర్ అప్ మూవ్ అనేది ఇంకా కొనసాగుతూనే వస్తుంది అంటే లాస్ట్ 3 మంత్స్గా. సో దాంట్లో ఇంకా పర్టికులర్ స్ట్రెంగ్త్ అనేది కనిపించట్లేదు ట్రెండ్ వైజ్గా గమనిస్తే కనుక. సో హయ్యర్ లెవెల్స్లో ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది 11,000 బ్రేక్అవుట్ వస్తే తప్ప నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ అనేది బిగిన్ కాకపోవచ్చు. దాని కింద ఉన్నంత వరకు మార్కెట్లో కొద్దిగా రేంజ్ బౌండ్ మూమెంటమే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేసి చూడడమే బెటర్ స్ట్రాటజీ అని నేను భావిస్తున్నా. ప్రస్తుతానికి మనకు సెక్టర్ వైజ్గా గమనించిన చాలా వరకు సెక్టర్స్లో హయ్యర్ లెవెల్స్ నుంచి రివర్సల్ ప్యాటర్న్స్ అన్నది కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక బయ్యంకి అనుకూలమైన గల సెక్టర్స్ అన్నది చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో అప్పటి వరకు అంటే పర్టికులర్గా ఒక రేంజ్ బ్రేక్అవుట్ అయ్యే వరకు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్లో వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు, రాజిరెడ్డి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఎయిర్వేస్ 1300 షేర్స్ 295 తీసుకున్నా సార్. ప్రభాత్ డైరీ 90 రూపీస్ లో తీసుకున్నా, 500 బాగా పడిపోయింది, ఏం చేయమంటారు? జెట్ ఎయిర్వేస్ అండి ప్రభాత్. ఇప్పుడు బాగా పడిపోయినాయి అంటే ఇప్పుడు మీరు రాంగ్ స్టాక్లో ఉన్నారండి. అవి మరింత పడడానికి అవకాశాలు ఉన్నాయని మనం అవే జెట్ ఎయిర్వేస్ గురించి మన ఎనలిస్ట్ దాదాపు ప్యానల్ అందరూ కూడా అంటే ఎనలిస్ట్లు అందరూ కూడా జెట్ ఎయిర్వేస్ని అవాయిడ్ చేయండి అన్నారు. ఇవి రీసెంట్గా కూడా ఒక ఫోన్ కాలర్ ఫ్యూచర్లో కొంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్పామండి. ఇది ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి తప్ప పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీరు 297 ఏదో రేట్ చెప్పారు, అక్కడికి వస్తే మీకు ఇంకా బ్లైండ్గా మీరు అమ్మేయడం బెటర్ అండి. ప్రభాత్ డైరీ విషయానికి వస్తే ఇది కూడా చాలా వీక్గా ఉందండి ఈ స్టాకు. దీంట్లో నుంచి కూడా మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కాండి, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇలా ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా సరే ప్రభాత్ డైరీ ఇంకా మళ్ళీ మునుపటి హైస్ వైపు వెళ్ళే అవకాశాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. మీరు డైరీలో ఉండాలి అంటే మాత్రం పరాగ్ మిల్క్ అని ఉంటుందండి, దాన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోండి. నెక్స్ట్ 2-3 నెలల్లో వచ్చే కరెక్షన్స్లో కొనుక్కోండి. ప్రస్తుతం మీ రెండు స్టాక్స్ కూడా బాగా వీక్ ఉన్నాయి, ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. హైదరాబాద్ నుంచి శర్మ మరో కాల్. హలో, అడగండి శర్మ గారు. శర్మ హైదరాబాద్ అని చెప్పారు, చెన్నై నుంచి అండి, మీరు నాకు బాగా తెలుసు. చెప్పండి చెప్పండి శర్మ గారు. ఏం లేదు, బజాజ్ ఫిన్సర్వ్ కదా మా స్టాక్. అవునండి, మేము దాని ఒక్కదాన్ని పెట్టి కూర్చున్నాం. ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, ఇంకా హోల్డ్ చేస్తున్నారా? మానిటర్ చేస్తున్నాను, కానీ ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ పెద్ద ప్రాబ్లమ్ లో పడిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు హౌసింగ్ లో అంతగా పెట్టడం లేదు అనుకుంటాను, బట్ దిస్ ఇస్ ఆల్సో విల్ గెట్ ఎఫెక్టెడ్. హౌసింగ్ కి డైరెక్ట్ గా సంబంధం లేదు, ఓవరాల్ గా ఎన్బిఎఫ్సి స్పేస్ అంతా కూడా నష్టాల్లో ఉంది. మీరు ఏప్రిల్ లో తీసుకున్నారు బజాజ్ ఫిన్సర్వ్? యా, సీ బేసికలీ బజాజ్ ఫిన్సర్వ్ ఈజ్ ఎ హోల్డింగ్ కంపెనీ అండి. సో వాళ్ళకి బజాజ్ ఫైనాన్స్ ఏదైతే లిస్టెడ్ కంపెనీ ఉందో ఇట్ ఈస్ ఎ రీటైల్ ఆర్మ్ లెండర్ ఎన్బిఎఫ్సి. సో బేసికలీ రీటైల్ అంటే కూడా ఇట్స్ కంప్లీట్లీ లైక్ ద ఆల్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కానివ్వండి. సో దే ఆర్ నాట్ ఇన్ టు సమ్ వర్టికల్స్ లైక్ వెహికల్ ఫైనాన్సింగ్, అగ్రికల్చరల్ ఫైనాన్సింగ్ ఇటువంటి వాటిలో లేరు. బజాజ్ ఫైనాన్స్ ఈజ్ కంప్లీట్లీ ఏ రీటైల్ ఫైనాన్స్ కంపెనీ. అది ఒక హోల్డింగ్. తర్వాత వీళ్ళకి రెండు అన్లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయండి, బాలిక్ అండ్ బాజిక్ అని చెప్పి, బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ రెండు కూడా బజాజ్ ఫిన్సర్లో ఉన్నాయి. సో ఇట్స్ ఎ హోల్డింగ్ కంపెనీ అండ్ వాటి రెండింటిది ఎప్పుడైతే వాల్యుయేషన్ అన్లాక్ అవుతుందో, ఇట్ మే టేక్ 2-3 ఇయర్స్, వీ డోంట్ నో ఎప్పుడవుతుంది అనేది.
రెండు కూడా ప్రాఫిటబుల్ కంపెనీలు. సో యాజ్ అ హోల్డింగ్ కంపెనీ బజాజ్ ఫిన్సర్వ్ ఇస్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. డైరెక్ట్లీ వాళ్ళు ఏమన్నా హౌసింగ్ ఫైనాన్స్లో ఉన్నారా లేదా, లేకపోతే ఓవరాల్ ఎన్బిఎఫ్సీస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ వీక్ అయితే దీని మీద ప్రభావం ఉంటుందా? డెఫినెట్లీ ప్రభావం ఉంటుందండి. సెంటిమెంట్ పరంగా ఉంటుంది, కంపెనీ పరంగా మంచిదైనా కానీ సెంటిమెంట్ పరంగా ఉంటుంది. ఆ వారం మనం 1000 రూపీస్ కరెక్షన్ ఫ్రమ్ 7000 చూసాం. బట్ డోంట్ వరీ అబౌట్ ఆల్ దీస్ మైనర్ థింగ్స్ అండి. ఓవరాల్ వాళ్ళు రిస్క్ మేనేజ్మెంట్ విత్ ఫిన్టెక్, యూనో ఫైనాన్షియల్ టెక్నాలజీస్తో, కంప్లీట్లీ మెషిన్ డ్రివెన్ టెక్నాలజీస్తో దే ఆర్ లెండింగ్. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లెండింగ్ బాగానే ఉంది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ఇట్. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి, ఉన్నప్పుడు డెఫినెట్లీ కొద్ది కొద్దిగా యాడ్ చేయండి. ఒకటేసారి మొత్తం కొండం కాకుండా ఉన్న స్టాక్ ఉంచి అడిషనల్గా యాడ్ చేయండి. యూ విల్ నాట్ లూజ్ మనీ ఇన్ బజాజ్ ఫిన్సర్వ్. కర్నూలు నుంచి రాజు మరొకాల్ అడగండి. రాజు సార్, ఫిలిప్స్ కార్బన్ హడ్కో సార్. ఓకే, ఏంటి తీసుకున్నారా, తీసుకుందాం అనుకుంటున్నారా? స్టాక్స్ ఉన్నాయి సార్, 20% లాస్ట్ లో ఉన్నాయి. అంత దిగాలి ఎందుకండి, అంత నీరసంగా ఉండాల్సిన అవసరం ఏముందన్నట్టు? జస్ట్ 20% లాస్ లో ఉన్నారు మీరు అంతే. అవును సార్, ఫిలిప్స్ కార్బన్ అండ్ హడ్కో. ఫిలిప్స్ కార్బన్ మన 2016 నుంచి గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్, అంటే ఆల్మోస్ట్ 300 దగ్గర ఇది మెచ్యూర్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇంకా కొద్దిగా కరెక్షన్ మోడ్లోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇది ముందుగా అంటే మళ్ళీ రీబౌండ్ అవ్వడానికి ముందుగా కొద్దిగా షార్ట్ టైంలో కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి కీలకమైన సపోర్ట్ అన్నది దీనికి రాబోయే రోజుల్లో 130-125 రేంజ్లో కనిపిస్తూ ఉంది. దానిపైన ఒకసారి టెస్ట్ చేసినప్పటికీ మళ్ళీ అక్కడ నుంచి రీబౌండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. గుంటూరు నుంచి రాంబాబు మరో కాలర్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, జీబీఎల్ ఇండస్ట్రీస్ కొన్ని షేర్స్ కొన్నా సార్. జీకేఎల్ ఇండస్ట్రీసా? జీబీఎల్ ఇండస్ట్రీస్. జీబీఎల్, ఓకే. అది పడిపోయింది సార్, ట్రేడింగ్ కూడా ఆగిపోయింది. దాని గురించి ఏమి సమాచారం ఏం లేదు సార్? మా దగ్గర కూడా ఇక్కడ లిస్ట్ ఇక్కడ జీబీఎల్ ట్రాక్ చేస్తున్నారు పొరపాటున. జీబీఎల్ ఇండస్ట్రీస్, జీబీఎల్ అగ్రో. జీవీఎల్ ఇండస్ట్రీస్ ఇది డీలిస్ట్ అయిపోయింది గతంలో, మనం కూడా ₹4 దగ్గర ట్రేడ్ అవుతుంది, ₹4 దగ్గర ఉందండి జీవీఎల్ అగ్రో అయితే. ఓవరాల్గా అయితే నాకు తెలిసి జీవీఎల్ ఇండస్ట్రీస్ అయితే మాత్రం డీలిస్ట్ అయిందండి. ఇంకా రీలిస్ట్ ఎప్పుడు చేస్తారా ఏంటో డీటెయిల్స్ ప్రస్తుతానికి అయితే ఏం లేవండి. రెగ్యులర్గా ట్రాక్ చేస్తుండే ఉన్నా తెలిస్తే ఇన్ఫర్మేషన్ చెప్దాం దాని గురించి. హైదరాబాద్ నుంచి అశోక్ పరకాల అడగండి. అశోక్ సార్, సుజ్లాన్ ఎనర్జీ అంటే రెన్యూబుల్ ఎనర్జీలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది? సుజ్లాన్ ఎలా దీనికి ఆన్సర్ చెప్పాలో, సుజ్లాన్ 4-5 రూపీస్కి వచ్చేసింది ఎక్కడి నుంచో. సి ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ అంటే మనకి ఇంగ్లీష్లో ఒక సినిమా కూడా వచ్చింది గాన్ విత్ ద విండ్ అని చెప్పి. సో ఈ సుజ్లాన్ కూడా అలాగే మనకి విండ్ పవర్ కానివ్వండి, ఈ సోలార్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా 5 ఇయర్స్ బ్యాక్ ఏదైతే క్యాపిటల్ కాస్ట్ ఉందో పర్ మెగావాట్ అనేది యూనో 10-15 crores మధ్యలో అయితే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ యూనో 1/5 అయిపోయింది కాస్ట్ ఆఫ్ సెట్టింగ్ అప్. సెకండ్లీ యూనో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని ఉండేవి గతంలో, అవి ఆల్మోస్ట్ యూనో 15-20 రూపీస్ మధ్యలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ కానివ్వండి, స్టేట్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఇట్లా ఎంటర్ అయ్యేవి. సో వాళ్ళందరూ ఫ్రీ పవర్ ఇచ్చేసి ప్రతి వాళ్ళు ఎన్నికల ముందర ఇటువంటివన్నీ దే మేడ్ అ బిగ్ మెస్ ఆఫ్ ఇట్. సో సుజ్లాన్ లాంటి రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలు, విండ్ మిల్ కంపెనీలు, పీపుల్ వర్ ఓన్లీ బయింగ్ ఇట్ ఫర్ యూనో ట్యాక్స్ హెవెన్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. ఈ అన్ని కారణాల మూలాన ఈ రోజుల్లో పర్ యూనిట్ పవర్ కాస్ట్ ఇనిషియల్ కొటేషనే 2.50 రూపీస్ నుంచి 3 రూపీస్లో వస్తుంది. సో 1/5 అయిపోయినాయండి వాట్ ఎవర్ దే ఆర్ సెల్లింగ్. సో యూ కెన్ ఎవర్ మేక్ మనీ ఇన్ దాట్? 4 రూపాయలు అట్రాక్టివ్గా లాంగ్ టర్మ్కి కొనొచ్చా? ఐ డోంట్ థింక్ సో అండి. డూ నాట్ బ్యాక్ ఏ ఇండస్ట్రీ విచ్ విల్ నాట్ గివ్ యూ మనీ. షేర్ హోల్డర్ లెవెల్లో వెల్త్ క్రియేట్ చేసేది పవర్ జనరేటింగ్ కంపెనీస్ ఏవీ కాదు. కోల్ బేస్డ్ అయినా, హైడ్రో పవర్ అయినా కానివ్వండి, సన్ సోలార్ అయినా, విండ్ పవర్ అయినా, డోంట్ చేజ్ ఆర్ డోంట్ బై అట్ వాల్యుయేషన్ లెవెల్స్. సో ఎప్పటికన్నా అంటే బాగా పడ్డాయి కదా అని చెప్పి ఇలాంటి స్టాక్స్ని కాకుండా కొద్దిగా డీసెంట్ సెట్ ఆఫ్ వాల్యుయేషన్స్ ఉండి, డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీస్ని పిక్ చేసుకుంటే కొద్దిగా గొప్ప సేఫ్ సైడ్లో ఉంటాం మనం. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ బట్ మనకు సమయం మించిపోతుంది, దీంతో కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.